నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ప్రస్తావిస్తాను. అధ్యక్ష ఎన్నికల్లో ఉన్నటువంటి శ్రీమతి హిల్లరీ క్లింటన్ పూర్వపాత నక్షత్రంలో జన్మించారు. కుంభరాశి, లగ్నం తులాలగ్నం. లగ్నంలో రవిబుధ శుక్రులు, ద్వితీయంలో గురుకేతువులు, వృషభంలో రాహువు, దశమంలో కుజశనులు. ప్రస్తుతం ఆమెకి రవి మహారదశలో రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది. జాతకం బాగుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రవికి రాహుకి షష్టాష్టకం ఉన్న కారణం చేత జాతకంలో ఉన్నటువంటి రాజయోగం ఏదైతే ఉందో దానికి కొంత ఇబ్బంది కలిగింది, విఘాతం కలిగింది. ఇక డొనాల్డ్ ట్రంప్ జాతకంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆయనది జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం సింహలగ్నం. లగ్నంలో కుజుడు, ద్వితీయంలో గురుడు, చంద్రకేతువులు వృశ్చికంలో, దశమంలో రవిరాహువులు, ఏకాదశంలో తృతీయ ధన లాభాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా వ్యయంలో శుక్ర శనులు. ఈ రకమైన గ్రహస్థితి ట్రంప్ది. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ట్రంప్కి చాలా అనుకూలంగా ఉంది. ఈయన జాతకంలో రాజయోగం కనపడుతుంది. వీళ్ళిద్దరి జాతకాలు పరిశీలించేట్లయితే నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. హిల్లరీ క్లింటన్ జాతకం కన్నా ఈయన జాతకం ఎక్కువ ఆధిక్యంలో ఉంది. పైగా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం అనేది ఆయన జాతకంలో ఉంది. నడుస్తున్నటువంటి దశ కూడాను చాలా అనుకూలంగా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడాను మహర్షులు చెప్పినటువంటి శాస్త్రం ఇది, దాని ప్రకారం చెప్పాను. ఏదైనా విజయవంతమైంది అనుకోండి, అదంతా గొప్పతనం మహర్షి బృందాన్ని చెందుతుంది. ఏదైనా విఫలమైతే అది పూర్తిగా నా పరిజ్ఞాన లోపం. నేను ఎవరి మనసు నొప్పించాలని ఈ విధంగా చెప్పట్లేదు. కేవలం వాళ్ళ జాతకాలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిశీలించి నేను చెప్పాను.